మరి బిటకంకల్ గ్రామంలో మా సొంత పొలంలో వరి నాటు వేయడం మరి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియలు వాడి మరి అదే విధంగా గోవు పేడ గోవు పెంట తోటి గాని గోమూత్రం తోటి మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారం చేయడం వల్ల రైతులకు ఎంతో లాభం జరుగుతుంది కాబట్టి ఈ రసాయన ఎరువులు వాడి మరి డబ్బులు వృధా చేసుకొని మరి దిగుబడి కోసం అని చెప్పేసి వాడడం జరుగుతుంది మరి త్వరలో రైతుల కోసం ముఖ్యంగా మన విజయరామ్ గారు చేపట్టినటువంటి ఒక ఆవుతోటి ఎంతో లాభం అనే ఉద్దేశంతో ఒక వ్యాపారం చేయడం జరుగుతుంది మరి ఆయనని రైతులందరూ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతుల జీవితాల్లో వెలుగు నింపాలనేది గొప్ప సంకల్పం తీసుకుంటున్నాం మరి త్వరలో రైతుల కోసం ముఖ్యంగా ఈ యొక్క అవగాహన సదస్సు పంట రైతు పంటలు ఎలా వండియాలి మరి ఏ ఎరువులు వాడ రసాయన ఎరువులు వాడకుండా మనం ముఖ్యంగా ఆవు పేడతోటి చేసినటువంటి ఎరువులు వాడి మరి నాణ్యమైన దిగుబడి తీసుకొని మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పంట వండేయాలి కాబట్టి ముఖ్యంగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా మరి ఒక ఆవు మూత్రంతో చేసినటువంటి ఎరువులు కానీ అలాంటి ఎరువులు వాడి మరి ఒక రైతన్నలు లాభసాటిలో నడవాలని ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆవు ఉండాలి ఇంటి ముంగట అనేది ఒక మంచి సంకల్పం తీసుకొని మరి రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా అవగాహన కల్పించి మరి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక మంచి సంకల్పంతో చేయబోతున్నాం మరి త్వరలో మరి మిటకంకల్ గ్రామం మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కడుమూరు అన్ని గ్రామాలల్లో రైతులకు ఈ యొక్క మేలు రకం వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చాలామంది రైతులు తెలియకుండా ఈ అనేక రసాయనాలు తీసుకొచ్చి నష్టపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు నష్టపోకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి లాభసాటి పొందే విధంగా వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా రైతుల జీవితాలలో ఒక వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముందు ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తున్నారు కదా వరి నాటు వేయడం జరుగుతుంది దాన్ని కూడా రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ యొక్క మేలు రకం వ్యవసాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.